తప్పక నువ్వు చేయగలిగింది ఏమిటి అంటే, నా సందేశమే జీవించిన సందేశం లాగా నీ జీవితాన్ని గడపడమే నువ్వు నాకు చేసేది. యువర్ లైఫ్ మస్ట్ బి ఏ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై మెసేజ్. నీ జీవితము నేను చెప్పిన సందేశం యొక్క జీవించే సందేశం లాగా నువ్వు ఆచరించినట్లయితే అది నిజంగా నువ్వు నా కోసం చేయగలిగినటువంటి పని. అందుకని ఆ కవిదాస్ చెప్పినట్టు అక్కడ ఎప్పుడైతే వారిద్దరు ఒకటయ్యారో మూడో వారికి ఎలా పనిలేదో, ఇవన్నీ కూడా మనం చేసే బాహ్యంగా చేసేవన్నీ ప్రయోజనం దాని ప్రమాణం ఏమిటి అంటే, ఒక నిజమైన భక్తుడు ఎక్కడ ఉన్నాడో ఆ భక్తుని ఆ ప్రేమికుడిని ప్రియతమునితో కలవడం. కలిపిన తర్వాత వాళ్ళిద్దరు అంటే భార్యాభర్తలు వాళ్ళిద్దరు ఏం చేసుకుంటారో మూడో వాడికి ఏం తెలుస్తుంది, వాళ్ళిద్దరి రచన ఏముంటుందో వాళ్ళిద్దరికే తెలియాలి. మూడో వాడికి తెలిస్తే అపహాస్యం అది, అవమానం అది. భార్యాభర్తలు ఇద్దరు నా లోపల కొట్లాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ బయట మూడో వాడు ఉందంటే ఇద్దరికి కోపం వస్తుంది, ఎందుకో మీరెవరి మధ్యలో మా మధ్యలో అంటారు. అలాగే ప్రేమికుడికి భక్తు ప్రియతముడికి భక్తుడికి భగవంతుడికి మధ్యన వాడిద్దరికే మరి భక్తరామదాస్ ఎవరి కోసం అని దొరుకుతూ ఉన్నావు అన్నాడు. ఎవరు ఎవరి తరం అవుతుంది అది, మరి ఎంత స్వేచ్ఛ ఎంత భక్తి ఉంటే గానీ ఆయన అలాగా ఎవరి కోసం అని దొరుకుతూ ఉన్నావు రామచంద్ర అన్నాడు. ఆయన కలిగిన బాధను బట్టి ఆయన ప్రియతముణ్ణి రా అని పిలుచుకోవచ్చు. అందుకని బాబా దగ్గరే కుటుంబ శాస్త్రి గారు ఆయన తెలుగులో అనువాదం చేసి చెబుతున్నారు, మాటి మాటి బాబా గారు నేర బాబా గారు అంటే బాబా ఏంటి ఆ గారు ఏంటి అని బాబా అడిగించారు. గారు అంటే అది చాలా గౌరవప్రదమైన మాట బాబా అందుకని అడిగాడు. నాకు ఆ గౌరవప్రదమైన మాట అక్కర్లేదు అన్నాడు, నాకు హృదయం కావాలి, నా ప్రేమతో ఏమన్నా పర్వాలేదు. అందుకని మరి భక్తుడు భగవంతుని ఏదా అని పిలుచుకుంటాడు. మరి ఈరోజు సినిమాలో కూడా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఇంతకుముందు ఏమని అని పిలిచేది, ఇప్పుడు ఏదా అని చూడటం వచ్చింది అనమాట సినిమాలో. అంటే అక్కడ చదువు ఏర్పడింది కాబట్టి ఒకటి డైవర్స్ అనేది లేకుండా ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఆ చదువు వల్ల కానీ ఆ చదువు డైవర్స్ కూడా దారి తీస్తుంది, అది కొంచెం వక్ర మార్గంలో పోతుంది అనుకుందాం. కానీ ఇక్కడ మాత్రం భగవంతుడికి భక్తుడికి ఉండే అటువంటి ఆ దగ్గర ఆ చదువు స్వేచ్ఛ అది వాళ్ళిద్దరికీ ఉండేది, అది మూడో వాడికి ఎవరికి కూడా తెలియవలసిన పని కూడా లేదన్నారు బాబు. ఆ బాబా ఏమన్నాడు, లోపల ప్రేమ అనే అగ్ని నగులు కొలిపిన లోపల మంటమండి ఇదవుతున్నా కూడా పెదవుల ద్వారా పొగ కూడా బయటికి కనిపించకూడదు అన్నాడు బాబు. ఆ ప్రేమ అనే అగ్ని లోపల హృదయంలో దహిస్తూ వేస్తుంటే ఆ దహించేసి దేని దహిస్తుంది అది, ఆ దివ్య ప్రేమ అనేది లోపల రగులు కొలుపబడిన తర్వాత దహించడానికి ఏముంది లోపల, భగవంతుడు కానీ అన్యం. మామూలుగా అనన్యాశ్చర్యంతో పొద్దున చెప్పిన దాని ప్రకారంగా అనన్యం అంటే అది కొంచెం దాన్ని విడవలసి చెప్పడంలో వ్యాఖ్యానించి చెప్పడంలో కొంచెం దారి తప్పినట్టుగా అనిపిస్తుంది. అది ఏమిటంటే అనన్యము అంటే మళ్ళీ దానికి ఇంకోటి వచ్చిన అన్యదైవము కొలువ నిన్నే కొలుస్తాను, వేరే దేవతలు కొలువను నిన్నే కొలుస్తాను అనేది వరకు వచ్చింది. అసలు అన్యదేవతలు ఎవరండి ఉన్నవాడు, ఉన్నది ఒకటే ఏకము అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకటే అయితే అన్యదైవాన్ని కొలువ అనేది ఎట్లా ఇదవుతుంది అది. కానీ కాదు, దైవము అన్యము, భగవంతుడు మాయ, భగవంతుడు కానిది భగవంతుని యొక్క ఛాయ అది మాయ అది అన్యం. భగవంతుడు ఒకటే కానీ ఆయన ఛాయ విభిన్న రూపాల్లో ఉంది. ఇప్పుడు మన ఛాయ కూడా పొద్దున సూర్యుడి ఎదురుగా నిలబడి ఇంత పొడుగ్గా ఉంటుంది, మధ్యాహ్నం 12 గంటలకు నిలబడితే మన కాళ్ళ దగ్గర ఇంత ఉంటుంది, సాయంకాలకి మళ్ళీ పెరుగుతుంది, అది పెరుగుతుంది మనం లేదో. మనం 5 గంటలు 2 గంటలు ఒక ఇంచు ఎంతనో అంతే ఉంటాం ఎప్పుడు, కానీ నీరు మాత్రం పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది దాని కిరణాల వల్ల. అట్లాగే భగవంతుని యొక్క సృష్టి దీంట్లో ఎన్నో రకరకాలైన మార్పులు వస్తుంటాయి, కానీ భగవంతుడిలో మార్పు ఉండదు. భగవంతుడు ఎప్పుడూ శాశ్వతుడుగా అలాగే ఉంటాడు, అందుకే సత్యం అది. అలా ఈ మారేదంతా కూడా అన్యము, భగవంతుడు ఒక్కడే, దాన్ని అల్లా అనండి, జీసస్ అనండి, యజ్ఞా అనండి, గాడ్ ఫాదర్ అనండి, గాడ్ ఇన్ హెవెన్ అనండి, ఏదైనా ఏ రకంగా పిలిచినా కూడా భగవంతుడు ఒక్కడే. అసలు నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదటిగా ఆ సాధకుడు నేర్చుకోవలసింది అర్థం చేసుకోవాల్సింది ఒకటే, భగవంతుడు అని అన్నాం అనుకోండి ప్లూరల్ లేదు, ఏకం అద్వితీయం, దానికి ప్లూరలే లేదట, భగవంతుడు అంటే ఒకడే.
ఎన్ని రకాలు తెలిసినా, ఎన్ని పేర్లతో పిలిచినా, ఎన్ని ఇదిగా చేసినా కూడా ఉన్నవాడు ఒక్కడే, అనంతుడు శాశ్వతుడు ఆయన ఒక్కడే. ఆయనే మొట్టమొదటిసారిగా సాకార రూపంలో వచ్చిన వాడే అవుతారు. కాబట్టి ఆయన ఎన్ని రూపాల నుంచి వచ్చినా ఆయన ఒక్కడే. ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చిన ఆయన అందుకే అంత ఖచ్చితంగా ఈ రోజుల్లో ఎవరి మాటలు సందేశాలు చూసినా కూడా బాబా చెప్పినంత ఖచ్చితంగా ఎవరు చెప్పలేదు. నేను సాక్షాత్తు భగవంతుడిని, నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి, నేనే జీసస్ను, నేనే మొహమ్మద్ ప్రవక్తను ఇప్పుడు మేర బాబాకు వచ్చాను ఎవరైనా చెప్పారా? ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, దేశంలో కానీ విదేశంలో కానీ, పాముల మధ్య కానీ, పండితుల మధ్య కానీ, నాస్తికుల మధ్య కానీ, ఆస్తికుల మధ్య కానీ, ఎక్కడ ఉన్నా బాబా ఎక్కడ ఉన్నా అదే మాట చెప్పాడు, నేను భగవంతుడిని. కాకపోతే నీ కనబడటానికి, నీ మధ్యలో ఉండటానికి ఈ మానవ రూపం ధరించి వచ్చాను. అది నీకు కనబడుతుంది లోపల ఉండే అటువంటి ఆ భగవంతుడిని. నేను ఏదైతే ఉన్నా, నేను సనాతనుడిని, శాశ్వతుని అయినటువంటి ఆ తత్వం, ఆ అనుభూతి నా లోపల నేను నిరంతరం అనుభవించే నీకు కనబడదు. అది కేవలం విశ్వాసం పైన మాత్రమే. మీకు నిజంగా నేను చెప్పే దాంట్లో విశ్వాసం ఉంటే అది నమ్మండి, లేకపోతే మీకు కనబడే రూపం మీకు ఉన్నట్టుగా నేను అనుకుంటే మానవ రూపం ఉంది, మీలాగే మానవుడు అనుకోండి, భాయ్ భాయ్ అనండి, స్నేహితుడు అనండి, భాయ్ అనండి. మీ భగవంతుడు నమ్మకం లేకపోతే, నమ్మకం లేకుండా భగవంతుడు అని లోపలే నమ్మకం లేదు, బయట మాత్రం బాబా అడుగుతున్నాడు అంటే నీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు అన్నాడు బాబా. ఆ శాశ్వతుని మీద, ఆ ఒక్కడే అయిన భగవంతుని మీద అలాంటి నమ్మకం ఉండాలి. కాబట్టి అన్యము అనన్యము అంటే ఇక్కడ బాబా భగవంతుడు, బాబా కాకుండా ఇంకో 10 మంది భగవంతుడు ఉన్నారు. కాబట్టి నేను మిగిలిన భగవంతుడు, మిగిలిన నామరూపాలను కొలవకుండా బాబానే కొలుస్తున్నాను కాబట్టి అనన్యంగా కొలుస్తున్నాను అంటే అది కాదు. అక్కడ ఉన్నది భగవంతుడు ఒక్కడే, ఏ పేరుతో పిలిచినా నాకే వస్తుంది అన్నాడు. ఏ పేరుతో సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చది, అసలు పురాణాల్లో కూడా చెప్పకూడదు, ఇది కొత్త విషయం కాదు. ఎప్పుడూ ఆధ్యాత్మికంగా అదే సత్యం, సత్యం మారనే మారదు, అదే విషయం ఉన్నది ఒక్కడే. నువ్వు ఏ పేరుతో ఏ రూపంలో ఇచ్చినా ఆయనకే చెందుతుంది అని. ఇంగ్లాండ్ లో ఒక ఆయన బాబా ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు బాబా దగ్గరికి వచ్చాడు పెద్ద ఆయన. ఆయన బాబాతో అంటాడు, బాబా మిమ్మల్ని చూస్తే మటుకు మీ ముఖంలో ఆ కాంతి, ఆ ప్రేమ, అది చూసినట్లయితే ఒక క్షణం కూడా మీ నుంచి వేరుగా వెళ్ళి మీ ముఖాన్ని చూడకుండా ఉండలేను అనిపిస్తోంది నాకు. మీ ముఖారవిందంలో అంతటి ఆకర్షణ, అంతటి ప్రేమ, ప్రకాశం నాకు కనిపిస్తున్నాయి, ఇంకెక్కడా లేదు. ఇలాంటి వ్యక్తిత్వాన్ని నేను చూడలేదు, ఇంత అన్ని కోట్ల మందిలో ఎప్పుడు నేను ఇలాంటి వాడిని చూడలేదు. కాకపోతే నేను పుట్టినటువంటి కుటుంబం ప్రకారంగా మాకు దేవుడు జీసస్ క్రీస్తు. నేను ఎప్పుడు జీసస్ క్రీస్తునే స్మరించుకుంటూ ఉంటాం, ఆయన్నే ప్రార్థిస్తూ ఉంటాము. జీసస్ క్రీస్తు అనే పేరుతో ప్రార్థించినా కూడా మీరు మాకు సహాయం చేయలేదా అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, నాయన నువ్వు అక్కడనే పొరపడుతున్నావు, నన్ను జీసస్ అని పిలిచినా నేను పలుకుతాను, రామాని పిలిచినా నేను పలుకుతాను, నువ్వు ఎలా పిలిచినా నేను పలుకుతాను. ఎలా పిలిచినా అంటే ఏ రకంగా అయినా నాలో నీకు అటువంటి ప్రేమ ఉన్నట్టయితే నువ్వు నన్ను ఎందుకంటే అన్ని పేర్లు నావే, నాది కాందంటూ లేనే లేదు, అన్ని మతాలు నావే, నాకే మతం లేదు కానీ అన్ని మతాలు నావే, అన్ని పేర్లు నావే, నాకు వేరే పేరంటూ ఏమి లేదు. వచ్చినప్పుడు నీకోసం పేరు, మన దేవుడు సయ్యసాబ్ అని ఆయన పెట్టిన పేరు మెహర్ బాబా అని, ఆయన పెట్టుకోలేదు, ఆయనకు పేరే అవసరం లేదు. కాకపోతే మన కోసం, మనం స్మరించడం కోసం ఆ పేరు మనం పెట్టుకున్నది. ఎప్పుడు భగవంతుడు వచ్చినా కూడా ఆయన పేరు తెలియదు మనమే. తల్లిదండ్రులు ఒక పేరు పెడతారు, శిష్యులు ఒక పేరు పెడతారు, అందరు ఏ రకంగా పిలుచుకుంటే ఆ రకంగా ఆయన దానికి సమాధానం ఇస్తుంటారు. కానీ పిలవడంలో మాత్రం ఆ ఒక్కడైన భగవంతుడినే నేను పిలుస్తున్నాను, ఆ ఒక్కడైన భగవంతుడినే మేర బాబా రూపంలో నేను స్మరిస్తున్నాను అనే భావన మాత్రం, ఆ విశ్వాసం మాత్రం హృదయం నిండా మనస్సును అలా కొంచెం శాంతపరిచి, మనస్సును ఎక్కువగా అలర్ చేయకుండా, దాన్ని చంచలంగా ఉండకుండా చేసి హృదయం అంత విశ్వాసంతో చేస్తే ఆయన ఏ పేరుతో అయినా కలుగుతాడు అని ఆయనకి ఇంగ్లాండ్లో, నువ్వు ఏ పేరు పిలిచినా పర్వాలేదు అది నాకే చెందుతుంది, ఎందుకంటే ఉన్నది నేను ఒక్కడనే కాబట్టి. ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక ఆఫీస్ కుర్చీ,
ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటే వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అని రాసి పంపిస్తే ఆ కుర్చీలో ఎవరు ఉన్నారో వాళ్ళ చేతికి వెళ్తుంది. పేరు మనం తప్పుగా రాసినా పర్వాలేదు. ఇప్పుడు పివి నరసింహరావు, మనకందరికి పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ మన ఆంధ్రాకు చెందినవాడు. పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ అని రాశారనుకోండి ఎవరైనా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఎవరు ఉన్నారో తెలియదు ఆయనకి. ఆయన తెలిసింది పివి నరసింహరావు ఒకడే. పివి నరసింహరావు పేరు రాసి పంపించాడు. ఎక్కడికి వెళ్తుందని మన్మోహన్ సింగ్ గారు చేతికి వెళ్తుంది. ఆయన ముందే పెడతారు పిఎస్ సార్ ఎవరో మరి మీరు ఇంతమంది మారారు పివి తర్వాత ఆయన ఆయన తెలియదేమో పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ రాశారు అని పరాలోచించే చూద్దాం ఏమనుకుంటున్నాడు ఆయన. దాని చిన్న దాని మీద సంతకం పెట్టి ఎండాస్పెండ్ చేయవలసింది మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఇప్పుడు ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఈయన ఇంతకు ముందు పివి నరసింహరావు గారు కూర్చున్నారు, ఇప్పుడు కూర్చున్నారు ఆయన. ఇప్పుడు ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటే వాళ్ళే ప్రైమ్ మినిస్టర్. అలాగే అవతారుడు ఒకడే. అంటే అవతారుడు అంటే ఆ స్థితి, ఆ ఆఫీసు. ఆ అవతారుడు సాకారంగా ఉండి ప్రపంచంలో ప్రపంచం అంతా ఎలా జరగాలి, ఎటువైపు వెళ్ళాలి, దాన్ని ఎలా నియంత్రించాలి, ఎప్పుడెప్పుడు ఏం జరగాలి, ఎందుకు ఇవన్నీ ఎందుకు నేనే ఇస్తాడు, ఎంత ఆలస్యమైనా నేను పొద్దున చెప్పినట్టు సుడిగుండంలో అలా తిరుగుతూ ఉండే వాళ్ళు సుడిగుండా నుంచి తప్పించి మళ్ళీ ప్రవాహంలో సముద్రం వైపు వెళ్ళిపోయేలాగా చేయటం ఆయన పని. కాబట్టి ఆయన ఈ సృష్టిని ఎలా నడిపించాలి, ఎంత త్వరితగిన ఈ జీవాత్మలందరినీ కూడా మళ్ళీ పరమాత్మ అనే సముద్రంలో ఎలా తొందరగా కలపాలి అనేది ఆయన పని. బాబా 1945లో హైదరాబాద్ లో 6 మాసాలు ఉన్నారు. బంజారా హిల్స్ లో కొత్త భవనాన్ని అక్కడికి తీసుకొని ఉండి అక్కడి నుంచి ఆయన మస్తుల కార్యక్రమాలు చేశారు. మస్తుల కార్యక్రమాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనం ఊహించడానికి కూడా వీలైనటువంటి కార్యక్రమాలు. మస్తుల కార్యక్రమం దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టేవారు బాబు, దానికోసం ఎంత కష్టాన్నైనా భరించేవారు, నడిచి వెళ్ళేవారు. అక్కడ తుంపూరులో ఈశ్వర్ గారు అని జీవన్ ముక్తుడైనటువంటి ఆయన ఆయన కోసం వెళ్తుంటే బాబా మోకాలు లోతుండే నీళ్ళలో నడిచి వెళ్ళారు బాబు. ఆ నడిచి వెళ్ళేటప్పుడు ఆయనకి ఛాతీలో నొప్పి వచ్చింది, ఇలా పట్టుకొని వెళ్ళాడు. అంత కష్టపడి వెళ్తుంటే మండలి వాడు పాపం వెంట ఉన్నవాడు వాడు చాలా బాబా ఇంత కష్టపడుతున్నారు నేను అన్నట్టుగా ఉంటే బాబా ఆ టైంలో ఎవరు ఏమి బాబా డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. అలా వెళ్ళి ఆయనను కలుసుకొని ఆలింగనం చేసుకున్న తర్వాత బాబా ఎన్ని రెట్లు ఆయనలో శక్తి వచ్చిందో, ఎంత మళ్ళీ అంత బాగా అంత నొప్పి ఎక్కడ పోయిందో తెలియదు మండలి వాళ్ళు. ఎంత ఆహ్లాదకరంగా బాబా నేను వచ్చిన పని అయిపోయింది అన్నారు. ఎందుకు అంటే దాని ద్వారా సృష్టిలో జరుపుకోవలసిన విశ్వ కార్యం అంత నిర్విఘ్నంగా కొనసాగింది, జరుపుబడింది. అది ఆయన సంతోషం. ఎందుకంటే ఆయన వచ్చిందే దానికోసం, ఆయన కోసం ఏం కాదు. అందుకే ఆయన కోసం ఆయన పేరు కూడా చెప్పొద్దనేవాడు, పెద్దన్నయ్య అని చెప్పగలిగేవాడు. అందుకని ఆ మస్తు వర్క్ చేసేటప్పుడు కూడా బాబా పనులు ఎలా జరిగేవి అంటే ఆశ్చర్యం వేసేది ఒక్కొక్కసారి. ఆ సందర్భంగానే బాబా చెన్నైకి వెళ్ళారు హైదరాబాద్ నుంచి. చెన్నైలో బస్సుల సంపర్కం చేశాడు, బస్సులను ఎంతో మంది కలుసుకున్నారు, వాళ్ళతో పనిచేశారు. ఒకరోజు చెన్నైలో దారి ఒకటి అలా వెళ్తున్నారు రోడ్ మీద, ఆ పక్కనే వైద్యులు చూశాడు, మంచి వస్తున్నాడు బాబా ఇక్కడ మంచి వస్తున్నాడు బాబా చూశాడు. అంటే వైద్యులకేమో కొంచెం గుర్తించేవాడు వస్తున్నాడు ఎట్లా ఉంటారు బాబా మేము అతను చూడగానే ఏ భూమికలో ఉన్నాడు, అతనిలో ఎంత శక్తి ఉంది, అతను తన పనికి ఎంతగా పనికొస్తాడు అనే విషయం బాబా వెంటనే తెలుసుకోతుంది. సర్వజ్ఞుడు బాబా గారిని ఇమీడియట్గా అతన్ని కలుసుకోవాలి, నేను 1 గంట ఆయనతో కూర్చోవాలి, 1 గంట కూర్చోవడానికి ఇక్కడ పక్కనే వెంటనే ఎక్కడైనా ఏర్పాటు చేయండి అన్నాడు. ఈడిచున్నాడు వెంటనే, ఈడిచున్నాడు బాబా ఇక్కడ ఎట్లా అంటే సరే ఆ పక్కన చూస్తే బ్యాంక్ ఉంది. బాబా తనీ చేశాడు, పోయి ఆ బ్యాంక్లో అడుగున్నాడు. బ్యాంకులో అది పట్టబోదు ఆఫీస్ టైము, చెక్కులు డబ్బులు అన్నీ టేబుల్ మీద ఉంది, అందరూ పనిచేసుకుంటున్నారు, వచ్చిపోయేవాడు వచ్చిపోతున్నారు. ఆ టైంలో బాబా బ్యాంక్ వైపు చూపించాడు. ఈరుచి గబగబా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఆ మేనేజర్ అడిగాడు, అయ్యా మా పెద్దనే పేరు కూడా చెప్పడానికి వెళ్ళారు, మా పెద్దనే ఉన్నారు. చాలా కాలం తర్వాత ఆయనకు సన్నిహితుడు అయినటువంటి ఒక స్నేహితుడు కలిశాడు. ఇమీడియట్గా వాళ్ళిద్దరు కూర్చొని కొంచెం మాట్లాడుకోవాలి, ఎవరు ఉండకూడదు అక్కడ, కొంచెం మీ బ్యాంకులో మా పెద్దన్నయ్య వాళ్ళిద్దరు కలిసి కూర్చోవడానికి మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది, మీ వాళ్ళందరినీ కొంచెం బయట పంపిస్తే బాగుంటుంది అన్నారు. ఎవరైనా ఒప్పుకుంటారా బ్యాంకులో
దానికి పని మనం లక్షద్రావు గారు ఇక్కడే ఉన్నారు, లక్షద్రావు గారు ఒప్పుకుంటారా అది? అయితే బ్యాంక్ పని జరుగుతుంది అలాంటి సమయంలో మేనేజర్ గారు మరి ఆయనకి ఏమంటే సిబ్బంది అందరినీ పిలిచి భారత్లో వాళ్ళని మీరు అందరూ ఒకసారి బయటకి రండి అన్నారు. వాళ్ళు కూడా బొమ్మలాగా బయటకి వెళ్ళారు. వాళ్ళు బయటకి వెళ్తే తర్వాత ఇది ఇంకోటి అంటున్నాడు సార్, వాళ్ళే కాదు మీరు కూడా ఉండటానికి మీరు కూడా బయటకి వెళ్ళాలి అని. అంటే ఆయన కూడా ఆటోమేటిక్ బొమ్మలాగా అక్కడ బయటకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇదో వాడు బయటకు వెళ్ళడం బాబా అమస్తుని లోపలికి వస్తున్నాడు. లోపలికి వెళ్ళి దాని పేరు కూర్చున్నారు బాబా బ్యాంక్ లో. బ్యాంక్ లో ఆ పని జరగగానే అప్పుడు మళ్ళీ తీర్చొచ్చి వస్తే మేనేజరు సిబ్బంది అందరూ మళ్ళీ లోపలికి వచ్చారు. బాబా మొత్తం బయటకు వచ్చేసారు. వచ్చి కుర్చీలో కూర్చోగానే మేనేజర్ గారికి అప్పుడు స్పృహ వచ్చినట్టు అయింది. అప్పుడు ఆయన చెమటలు పోసినంత పని అయింది ఆయనకి. ఏం చేశాం మేము? మేము నిజంగా బుద్ధున్న వాళ్ళైనా బ్యాంక్ టైంలో అన్ని అక్కడ వదిలేసి ఎవరో ముక్కు మొహం తెలియని మనిషిని లోపలికి పంపించి మేము బయట నిలబడడానికి గంట సేపు మేము చేసి మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా ఈ రకంగా అని అప్పుడు ఆయనకి అప్పుడు కంగారు పుట్టింది. థ్యాంక్స్ అని చెప్పకపోతే ఆయన థ్యాంక్స్ చెప్పడం కాదు అంత కంగారులో ఉన్నాడు అనమాట. అయితే బాబా మనసులో పని కోసం ఎప్పుడు ఏది చేసినా కూడా అంత అలా జరిగిపోయేది అనమాట. ఎవరికి ఏం తెలియకుండా అంతమంది బ్యాంక్ సిబ్బంది వాళ్ళు కూడా అలా బాబా తన పని నెరవేర్చుకోవడం కోసం ఆయన కోసం సృష్టిలో ఏది కూడా ఆయనకు అడ్డంకుగా ఉండదు, అన్ని ఆయనకు అవసరాన్ని తీర్చేలాగా అలా అమరిపోతాయి అంటే అలా ఆ బ్యాంక్ లో కంటాక్ట్ చేశాడు. సో ఆ సందర్భంగా 1945లో బాబా చేసిన పని హైదరాబాద్ నగరంలో అది మనం ఊహించడానికి వీలు